చాలామంది అంటారు బాగా ప్రార్థన చేయాలి, ఘోరంగా ప్రార్థన చేయాలి, ప్రే హార్డ్, ఇంకా హార్డ్గా ప్రే చేయి, దేవుడు కొంచెం ఇంకా ఎక్కువ ప్రార్థనలు కావాలి దేవునికి, ఇంకా బాగా ఎక్కువ ప్రార్థనలు కావాలి అని అనుకుంటాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు అంటాడు ఇట్లా, ఆ కొంచెం ఇంకెక్కువ ప్రేర్ చేయి, ఆ ఇంకెక్కువ ప్రేర్ చేయి, ఆ నాకు కొంచెం మనసులో అనిపిస్తుంది, ఆ ఇంకెక్కువ ప్రేర్ చేయి, ఇంకా నా కాళ్ళ మీద పడు, ఇంకెక్కువ ప్రేర్ చేయి అని అన్నాడు దేవుడు. అది మీ స్కూల్ ప్రిన్సిపల్ అంటాడు కానీ దేవుడు అన్నాడు. కానీ ఎలా ప్రేర్ చేయాలంటే ఇప్పుడు మీ నాన్నతోటి ఎలా మాట్లాడతారో, ఇప్పుడు నాన్న నాకు ఇలా ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మీ నాన్నకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఇదంతా ఎట్లా రిలేషన్షిప్ ఉంటుందో అలా దేవునికి నీకు రిలేషన్షిప్ ఉండాలి. ప్రార్థన అంటే ఏంటి? నీకు దేవునికి సన్నిహిత బాంధ్యం, రోజు రోజున పెరుగుతున్న ఆ సన్నిహిత బాంధ్యం అని ప్రార్థన అని అంటారు. పర్సనల్ ప్రేయర్ చేసేటప్పుడు ఎంత లాంగ్ అయినా చేసుకోవచ్చు, కానీ పబ్లిక్లో ఉన్నప్పుడు, నీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఎవరి గురించి అయినా ప్రేయర్ చేసేటప్పుడు, ఓ పెద్ద పెద్ద ప్రార్థనలు చేసేటప్పుడు చేసే